ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇస్రో చైర్మన్ ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగానికి గుండిపోటు అయితే రావడం జరిగింది ఇప్పుడే మనకి మీరు చూసుకోవచ్చు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మాజీ చైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్కు గుండిపోటు అయితే వచ్చింది ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న ఆయన ఎనభై మూడేళ్ళ కస్తూరి రంగంకు గుండుపోటు రాగా మెరుగైన చికిత్స కోసం బెంగళూరు అయితే తరలిస్తూ ఉన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం కస్తూరి రంగన్ గతంలో జీఎన్యు ఛాన్సలర్గా కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు రెండు వేల మూడు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు అంతేకాకుండా ప్రస్తుతం రద్దయిన ప్రణలక సంఘం సభ్యుడిగాను కూడా సేవలందించారు అలాగే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో బెంగళూరులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ డైరెక్టర్గా కూడా పనిచేశారు మోడీ సర్కార్ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావదన ముషాయిదా కమిటీ కస్తూరి రంగని అధ్యక్షుడిగా ఉన్నారన్నమాట కస్తూరి రంగంకు గుండుపోటు రావడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ స్వీట్ కూడా చేశారు సో ఈ విధంగా గుండుపోటు అయితే వచ్చింది అయితే ప్రజెంట్ ప్రాణాపాయంకి అయితే అంత ప్రాణాపాయం అయితే లేదని ప్రెజెంట్ అయితే స్టంట్ అయితే వేశారని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో చూడాలి మరి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎలా ఉంది మరి తర్వాత ఎలా ఉంటుంది ఏంటో చెప్పలేము సో ఈ విధంగా బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను